Guys, so people are doing good. I'm back with another video. So this video is all about your questions and my answers. So చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ అవన్నీ చూసి ఇన్స్టాలో వచ్చే మెసేజెస్ చూసి ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ క్వశ్చన్ అని చెప్పి అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను కదా. సో అలా పెట్టాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను ఇలా ఇంపార్టెంట్ విషయాలు అంటే యూట్యూబ్లో అండ్ ఇన్స్టాలో కామన్గా వచ్చే క్వశ్చన్స్ ఉన్నప్పుడు నేను యూట్యూబ్లో ఆన్సర్ చేయడానికి పెడతాను అన్నమాట. సో అక్కడ చెప్పాను యూట్యూబ్లో ఆన్సర్ చేస్తాను అని చెప్పి అండ్ చాలామంది వాళ్ళు ఏమేమి అడగాలి అనుకుంటున్నారో అడిగారు. సో ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ దెమ్ నౌ. సో ద ఫస్ట్ వన్ ఈజ్ మీరు ఎక్కడుంటున్నారు, మీరు ఎల్లుడలో ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా. లాస్ట్ టైం నేను ఆన్సర్ చేశాను అంటే నిహాన్ మమ్మీ దగ్గర ఉంటున్నాడా లేకపోతే ఆంటీ వాళ్ళ దగ్గర మీ దగ్గర అని చెప్పేసి. నిహాన్ ప్రస్తుతానికి అమ్మ దగ్గర ఉన్నాడు. మీరు ఎల్లుడలో స్పీచ్ థెరపీ అవుతుంది. నేను స్పీచ్ థెరపీ రిలేటెడ్ కూడా ఒక వీడియో పెట్టాను, అది ఒకసారి వెళ్ళి చూడండి. మీ పిల్లలకి స్పీచ్ డిలేస్ ఆర్ ఇంకేమన్నా ఉన్నా కూడా మీకు అర్థమవుతుంది. సో ఎలా థెరపీస్ చేయించుకోవాలి ఇఫ్ యూ హ్యావ్ నో ఐడియా అండ్ మీకేమన్నా దాని గురించి తెలుసున్నా నాకు చెప్పినా కానీ నేను హ్యాపీగా ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. సో ఏమన్నా మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ దీనికి రిలేటెడ్ సెకండ్ క్వశ్చన్ వచ్చి ఆంటీ వాళ్ళతో మాట్లాడట్లేదా, కలవట్లేదా, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. బేసికలీ ఆంటీ అండ్ అంకుల్ మీ ఎల్లుడలో ఉంటున్నారు. నేను మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి కూడా వెళ్ళొస్తున్నాను. అండ్ అజయ్ తను ఎంబీబీఎస్ అయిపోయింది కాబట్టి జాబ్ పర్పస్ లేకపోతే ఇంకా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ తను మొన్నటక్క మిరాలగూడలో ఉన్నాడు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. సో అటు ఇటు తిరుగుతూ ఉన్నారన్నమాట. సో ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉన్నాము అండ్ మేము కలుస్తున్నాము. కలిసినప్పుడు వీడియో తీయడానికి పెట్టడానికి కుదరట్లేదు. ఇంకొకటి ఏంటంటే మీరే చూస్తున్నారు నేను చాలా తక్కువగా వీడియోస్ పెడుతున్నాను ఈ మధ్య, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా పెడుతున్నాను. సో అంత ఆక్యుపైడ్గా అండ్ వేరే స్ట్రెస్లో ఉంటున్నాయి అన్నమాట. సో అందుకే తీసి పెట్టడం కుదరట్లేదు. ఇట్స్ నాట్ దట్ మేము ఏదో కంప్లీట్గా అపార్ట్ ఉంటున్నాం అని చెప్పేసి అలా కాదు. జస్ట్ దట్ ఇప్పుడు 365 డేస్ 24/7 మేము రికార్డ్ చేస్తూ ఉండలేము కదా. సో అలా లైక్ వాట్ ఐల్ సేస్ మీకు మీరు యూట్యూబ్లో అది పెట్టినంత మాత్రాన అది అవ్వలేదు జరగలేదు అని కాదు, అదొక్కటి అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను డే ఇన్ మై లైఫ్ అని చెప్పి ఈ రోజు నేను ఫుడ్ తింటున్నా అని చెప్పి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటా. ఒక్కరోజే తిని మిగతా 365 డేస్ నేను తినకుండా ఉన్నట్టు కాదు కదా. సో జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దాట్ అన్నీ యూట్యూబ్లో పెట్టకపోతే అది అవ్వవు అని కాదు. అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ వెరీ క్లియర్ ఈ విషయంలో మాత్రం. అండ్ వీటికంటే ముందు నన్ను క్వశ్చన్ అడిగారు, అక్క నువ్వు హెయిర్ స్ట్రైట్నర్ ఏది యూజ్ చేస్తావని చెప్పేసి. ఇంతకుముందు కూడా చాలా వచ్చింది క్వశ్చన్స్ బికాస్ వేవీ అండ్ సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా బయటకు వెళ్తే చేసుకుంటూ ఉంటారు కదా. సో నేను అది కూడా మీకు ఎప్పటి నుంచో షేర్ చేద్దాం అనుకున్నా. బేసిక్గా నేను చాలా బ్రాండ్స్ వాడాను బట్ నాకు స్ట్రైట్నర్ ఉంటే స్ట్రైట్నర్, కర్లర్ ఉంటే కర్లర్ ఇలా కాదు కదా. నాకు ఏంటంటే ఫోకస్ స్ట్రైట్ హెయిర్ నచ్చదు, పైన ఇలా ఉన్నా కింద ఇలా కర్ల్స్ ఉండాలి అన్నట్టు నాకు ఉంటుంది అనమాట. సో దానికోసం నేను ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నా, నాకు కర్ల్స్ కావాలన్నా స్ట్రైట్నింగ్ కావాలన్నా అండ్ ఆల్సో స్మూత్నింగ్కి కూడా ఒక అటాచ్మెంట్ ఉంటుంది అనమాట దానికి. సో ఫ్రీజీగా ఉన్న హెయిర్ కూడా కొంచెం స్మూత్గా అవుతుంది. సో ఆ ప్రోడక్ట్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చి అగారో వాళ్ళ 6-in-1 హెయిర్ స్టైల్ అనమాట. యు కెన్ సీ ఇట్ హియర్. ఇది పవర్ బటన్, ఇక్కడ వచ్చి ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ ఒక లాక్ బటన్ కూడా ఉంది. అటాచ్మెంట్స్ పెట్టినప్పుడు అది మూవ్ అవ్వకుండా లాక్ చేసుకొని ఉండడానికి అనమాట. లెట్ మీ షో యూ హౌ టు యూస్ దిస్. సో ఇవి వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ హెయిర్ కలర్స్. ఇది అసలు ఎలా అటాచ్ చేయాలో నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఇది పెట్టాం కదా, ఇలా పెట్టేసి ఇది ఇలా అంటే లాక్ అయిపోతుంది. మళ్ళీ తీయాలి అంటే ఇది ఇలా కింది కానీ ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట, ఇలా తీయాలన్నమాట. సో ఇది లెఫ్ట్ అండ్ రైట్ హెయిర్ కలర్. నేను ఇది చాలా తక్కువ వాడతాను అండ్ కింద కర్ల్స్ చేసుకోవడానికి మటుకు ఇది వాడతాను అన్నమాట. ఇప్పుడు మీకు కొన్ని కొన్ని కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కర్ల్స్ లాస్ట్లో, సో దానికి వాడతాను బికాస్ ఐ హేట్ ఫోకస్ స్ట్రైట్ హెయిర్. అంటే మరి పుల్లల్లా ఇలా వచ్చేస్తుంది కదా స్ట్రైటింగ్ చేసుకున్నప్పుడు, నాకు అది నచ్చదు. సో నేను బయటికి వెళ్ళి బ్లో డ్రై అలా చేయించుకున్నా కానీ కింద వరకు కర్ల్స్ పెట్టించుకుంటాను అనమాట. సో అందుకోసం నేను ఇది వాడతాను. అండ్ ఇది వచ్చి వాల్యూమైజర్. ఇది మంచిగా హెయిర్ని కర్ల్స్తో పాటు వాల్యూమ్ని ఇస్తుంది అనమాట, బౌన్సీ బౌన్సీగా ఉంటుంది హెయిర్ అంతా. సో ఇది దానికి యూజ్ చేస్తాము. ఇది కూడా నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. హెడ్ బాచెస్ వచ్చి ఫ్రీజీగా ఉన్నప్పుడు జస్ట్ సీరం రాసుకొని ఇది యూజ్ చేస్తే మంచి వాల్యూమ్ కనిపిస్తుంది హెయిర్. నార్మల్గా కర్లీ హెయిర్ వాళ్ళకి ఏంటి అంటే చూసినప్పుడు ఇంత ఉంటుంది హెడ్ బాచ్ చేయగానే ఇంతే అయిపోతుంది అనమాట. సో మళ్ళీ కోమ్ చేసుకోగానే మనకి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కూడా వాల్యూమ్ ఎక్కువగా కనిపించాలంటే దీంతో కర్ల్స్ చేసుకుంటే బాగా మంచిగా బౌన్స్ అవుతూ న్యాచురల్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చి హెయిర్ డ్రైయర్. నార్మల్గా మనం హెయిర్ డ్రై చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంటుంది.
హీట్ కూడా చాలా మంచిగా వస్తుంది, చాలా నీట్గా ఈవెన్గా మనకి బయట బ్లో డ్రై చేస్తే ఎలా అవుతుందో అలా మంచిగా డ్రై అవుతుంది అన్నమాట. అండ్ ఫైనల్లీ నేను ఫ్రీక్వెంట్గా యూస్ చేసేవి రెండు ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. సో నేను ఫ్రీక్వెంట్గా యూస్ చేసే దాంట్లో ఇదన్నమాట హెయిర్ స్ట్రైట్నింగ్ బ్రష్ ఇది. సో దీంతో నేను ఇంతకుముందు సపరేట్గా తీసుకుని కూడా చూపించాను, బట్ అది అందులో ఓన్లీ బ్రష్ ఒక్కటే ఉంటుంది, అది కూడా అగార వాళ్ళదే. సో ఇది వచ్చి ఇట్లా ఇట్లా కోమ్ చేసేసుకుంటే చాలు, హెయిర్ ఆ హీట్కి హెయిర్ నీట్గా స్ట్రైట్గా అయిపోతుంది అనమాట. సో ఇది నేను ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాను. జస్ట్ నేను హెడ్ బాత్ చేసి రాగానే ఫస్ట్ బ్లో డ్రై చేసుకుంటాను, అక్కడితోనే సగం స్ట్రైట్గా అయిపోతుంది, దాని తర్వాత ఇది పెట్టుకుంటాను. అండ్ మై ఫేవరెట్, ఇది స్మూత్నింగ్ చేస్తుంది, కనిపిస్తుంది కదా మీకు ఎలా ఉందో. సో దీంతో చేస్తే మన ఫ్రీజీ హెయిర్ కూడా కొంచెం సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది అనమాట, మంచి లుక్ ఇస్తుంది, న్యాచురల్గా స్మూత్నెస్ కనిపించినట్టు ఉంటుంది. సో చూసారు కదా అదనమాట, మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి అంటే చాలామంది అడిగారు ఇంతకుముందు స్ట్రైట్నర్ ఏది వాడతావు అని చెప్పేసి. సో స్ట్రైట్నర్ ఏంటి, కలర్ అన్నీ వాల్యూమైజర్ అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి చూస్తే ఎవరికి చూపిస్తే అందరికీ యూజ్ అవుతుంది, ఏది కావాలన్న వాళ్ళు అది చూసుకుంటారు. ప్లస్ అన్నీ కావాలి అనుకుని హెయిర్ స్టైలింగ్ బాగా చేసుకునే వాళ్ళైతే తీసుకుంటారని చెప్పి చూపిస్తున్నాను. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, గోయింగ్ చెక్ ఇట్ అవుట్, మీకు నచ్చితే పర్చేస్ చేయండి. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాం. ఇంకో క్వశ్చన్ వచ్చేసి యూట్యూబ్లో ఎందుకు రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదని చెప్పినగా, చాలా స్ట్రెస్లో ఉన్నా. అండ్ రియాన్ విషయం ఒకటి, అండ్ పర్సనల్ విషయాలు, వేరే వేరే స్టఫ్ అంతా, మైండ్ అంతా చాలా ఆక్యుపైడ్గా ఉంటుంది. కైండ్ ఆఫ్ ఎందుకో ప్రొడక్టివ్గా ఉండలేకపోతున్నాను. లైక్ ఎలా ఉందంటే లేస్తున్నా, వర్క్ చేయాలి, పనులు ఉంటున్నాయి, కానీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ దాట్. అది మ్యాండేటరీ, నాకు చేస్తే నాకు డబ్బులు వస్తాయి, లేకపోతే ఇంకేదో అవుతుంది, ఇంకేదో అవుతుంది, అన్నీ తెలుసు నాకు, చేయాలి అని లోపల ఉంది, బట్ అది రావట్లేదు నాకు. ఐ డోంట్ నో వై, ఇంతకుముందు కూడా చాలా మంత్స్ బ్యాక్ నాకు ఇలానే ఉండింది, మళ్ళీ ఇలా అవుతుంది. నీ ఎవరికైనా కూడా అప్పుడప్పుడు ఇలానే అనిపిస్తుందా? అండ్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఇట్స్ లైక్ డిప్రెషన్ అని కూడా అనను, అసలు ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు, ముట్టుకుంటే ఏడ్చేసేటట్టు, లేకపోతే ఎలా ఉన్నావు అని ఎవరన్నా అడిగితే ఏడ్చేస్తానేమో అని భయం వేస్తుంది. అండ్ ఏ చేయాలి, చాలా పనులు ఉన్నా కానీ అది చేయాలని తెలిసినా కానీ చేయకుండా అలానే పనుకొని కైండ్ ఆఫ్ ఏదో ఏదో మెంటల్ స్టేట్లో ఉన్నా నేను. ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్ అవుతూ ఉన్నా, సో దాన్ని బట్టి బ్లాగ్స్ చేస్తూ కొంచెం కొంచెం నార్మల్ అవుతూ ఉన్నానమాట. ఇప్పటి నుంచి ఫ్రీక్వెంట్గా చేద్దాం అనుకున్న ప్రతిసారి మళ్ళీ అలానే అయిపోతుంది ఎందుకో చాలా మంత్స్ నుంచి. సో అండ్ ట్రయింగ్ టు గెట్ బ్యాక్ టు నార్మల్ ఇప్పుడైతే. అండ్ థ్యాంక్ యూ ఫర్ స్టిల్ సపోర్టింగ్ మీ, వీడియోస్ పెట్టినా పెట్టకపోయినా పెట్టినప్పుడల్లా కామెంట్ చేస్తూ చూస్తూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ చాలా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎవరో క్వశ్చన్ అడిగారు, అబ్బా అక్క మీరు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తింటారా, లేకపోతే పెళ్ళాక అలవాటైందా, లేకపోతే హైదరాబాద్ వచ్చాక అలవాటైందా అని. బేసిక్గా ఇంతకుముందు కూడా నేను ఆన్సర్ చేశాను, మా ఫ్యామిలీ అంటే నేను పుట్టి పెరిగిన ఫ్యామిలీ మొత్తం 90% ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ నాన్ వెజిటేరియన్స్, వెజిటేరియన్స్ కాదు. సో నాకు అలా చిన్నప్పటి నుంచే నాకు 3 ఇయర్స్ ఉన్న దగ్గర నుంచి అలవాటైంది, బట్ నేను అన్నీ తినను, కొన్ని కొన్ని తింటాను, అది కూడా ఎప్పుడో స్టార్టర్స్, ఒకేషనలీ తినేయాలి, ముక్కలేకపోతే ముద్దదిగదు కైండ్ ఆఫ్ ఇది కాదు. అంత ఇంట్రెస్ట్తో ఇంతకుముందు తినేదాన్ని, ఇంతకుముందు ఎందుకంటే మమ్మీ ఇంట్లో కుక్ చేయదు అండ్ ఇంటికి అప్పుడప్పుడు ఎలా చేస్తుండే, సపరేట్ గిన్నెలు పెట్టుకొని లేకపోతే పేపర్ ప్లేట్స్ పెట్టుకొని తిని అట్లా పడేస్తుండే అనమాట. సో మమ్మీకి ఇష్టం ఉండదు, డాడీ కూడా తింటుండే కానీ మమ్మీకి ఇష్టం లేదని మానేసినారు అని అంటారు. సో నేను ఒక్కదాన్ని అనమాట ఇంట్లో తినేది, అట్లా వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని సపరేట్గా తినేసి తీసేస్తుండే. సో అప్పుడు ఇంట్లో ఉండదు కాబట్టి ఎగ్జైటింగ్గా తినాలి తినాలని ఇంట్రెస్ట్ ఉండేది, ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు కాబట్టి మెల్లిగా మెల్లిగా ఇంట్రెస్ట్ పోయింది. అండ్ బయట న్యూస్ చూస్తున్నాం కదా, ఒక్కొక్కటి ఎక్కడ చూసినా కాదు తినే, వెజ్లోనే ఎంత ఉందంటే నాన్ వెజ్లో ఇంకా చాలా ఉంటాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తినాలంటే భయం వేస్తుంది అండ్ ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. చిన్నప్పటి నుంచి కూడా వెజిటేరియన్ ఇంట్రెస్టింగ్గా తినేదాన్ని, కాకపోతే అప్పుడప్పుడు అట్లా నాన్ వెజ్ తినాలి కైండ్ ఆఫ్ ఇది ఉంటుండే, ఎక్కువ ఏం తినాలి, చికెన్ తింటుండే, రేర్గా ఫిష్, ఎగ్. సో అదనమాట. సో నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి నాన్ వెజిటేరియనే, నేను పెళ్ళాక ఆర్ కొత్తగా హైదరాబాద్ వచ్చాక నేర్చుకున్న అలవాట్లు ఏం కాదు, నాకు ఎవరు నేర్పించిన అలవాట్లు కాదనమాట. సో అదొకటి ఆన్సర్ చేయాలనుకున్నాను. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ నేనేంటో మీకు ఈ 4-5 ఇయర్స్ నుంచే తెలుసు కదా, దానికి ముందు మీకు తెలియదు కాబట్టి మేబీ మీకు ఈ డౌట్స్ రావడంలో తప్పు లేదు. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు ఐ ఫీల్ దాట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ కొన్ని కొన్నిట్లో అయినా మీకు క్లారిటీ ఇవ్వడం నా సైడ్ నుంచి అని చెప్పి. సో ఇవి చెప్తున్నా, అందులో పిక్కీగా ఉండి చూస్ చేసుకొని ఆర్ ఎల్స్ రిపీటెడ్లీ వచ్చిన క్వశ్చన్స్ చూసుకొని ఐమ్ ఆన్సరింగ్ ఇవ్వడం అన్నమాట.
ఏంటంటే మీరు ఇంతకుముందు స్టార్టింగ్లో వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళు కాదు కదా, ఇప్పుడు వేసుకుంటున్నారు కదా, అంటే అప్డేట్ అయ్యారా మారారా అని ఒక్కొక్కటి వచ్చింది. సో ఐ థాట్ ఇట్స్ వర్త్ ఆన్సరింగ్ అని, మీకు మీలో కూడా చాలామంది అలా అనుకుంటే. సో నేను ఒక ఇన్సిడెంట్ త్రూ మీ అందరికీ తెలుసు, ఓకే? సో ఆ టైంలో నేను ప్రెగ్నెంట్ ఉండే, నేను అలాంటి బట్టలు వేసుకుంటుండే, ఐఎమ్ కంఫర్టబుల్ ఆ డ్రెస్సెస్లో. మీకు నేను సోషల్ మీడియా త్రూ తెలిసే కంటే ముందే ఒక 21 ఇయర్స్ నా లైఫ్ నేను లీడ్ చేసిన, అంటే నాకు 21 ఇయర్స్ ఉన్నప్పుడు మీ అందరికీ నేను తెలుసు. మీకు అప్పటి నుంచే నేను తెలుసు, కానీ ఆ 21 ఇయర్స్ నేను ఎలా ఉన్నా అనేది మీకు తెలియదు కదా. సో మీకు డౌట్స్ రావచ్చు. నేను చిన్నప్పటి నుంచి మోడర్న్ డ్రెస్సెస్, ఫ్రాక్స్, జీన్స్ స్కర్ట్స్ అన్నీ వేసుకునేదాన్ని. నేను ఉన్నది టౌన్లో అయినా కూడా మమ్మీ అప్పుడప్పుడు కొంచెం ఇది వేసుకో అది వేసుకోకు అనుకుంటుండే, కానీ డాడీ అట్లా పెట్టకపోతుండే, అంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వేసుకుంటారు కైండ్ ఆఫ్ దీంట్లోనే ఉంటుండే. సో నాకు అలవాటు, నేను కొత్తగా నేర్చుకునేది కాదు, కొత్తగా వేసుకునే కాదు, జస్ట్ మిమ్మల్ని జస్ట్ మీకు నన్ను ఎలా చూడడం కొత్త, నాకు వేసుకోవడం కొత్త కాదు, మీకు నన్ను ఎలా చూడడం కొత్త కాబట్టి మీకు అవి కొత్తగా అనిపించి ఉండొచ్చు స్టార్టింగ్లో. అప్పుడప్పుడు వేసుకుంటున్నా ఏంటి మారుతుంది అని అనిపించచ్చు, కానీ నాకు చిన్నప్పటి నుంచే అలవాటు. జస్ట్ మీరు ఇప్పుడు ఎప్పుడూ బొట్టు పెట్టుకుని వాళ్ళు సడన్గా పెట్టుకునేటప్పటికి ఏంటి కొత్తగా అన్నట్టు మీకు అనిపిస్తుంది కదా, సో మీకు అలా అనిపించుంటుంది. దాట్స్ ఇట్, అదొకటి. అండ్ నేను ఈ బ్రాండ్సే ఉండాలి, ఇంతే వేసుకోవాలి డ్రెస్ అని కాదు, ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటా. అండ్ కంఫర్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ నాకు. అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ చేసుకోవాలి అంటే పెద్ద ఇష్టం ఉండదు, నేను కంఫర్టబుల్గా ఉండడమే కావాలి. దాని తర్వాత అవుట్ఫిట్ బాగుందా ఇది ఉందా అని ఆలోచిస్తా. కానీ మీ అందరిలాగానే నేను ఇప్పుడున్న ఏంటి ఇప్పుడున్న పర్సనాలిటీకి నేను బగ్గయ్యాక వేసుకుందామని కొనుక్కొని పెట్టుకునే చాలా ఉన్నాయి నాకు కూడా. చిన్న చిన్న టాప్స్, క్రాప్ టాప్స్ ఉంటే బగ్గగైతే వేసుకుందాం బగ్గగైతే వేసుకుందాం అని చెప్పి 2 ఏళ్ళ నుంచి కొనుక్కుంటున్నా. పట్టేవి కూడా పట్టడం మానేసినాయి, కానీ అవి మాత్రం పట్టట్లేదు. అండ్ కొంచెం సెల్ఫ్ కేర్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా, డైట్ ఎక్సెట్రా చేసి, బికాజ్ ఈ మధ్య కొంచెం బాగా హెల్దీగా అవుతున్నా అనిపించింది, తిని ఏం పని చేయకుండా కూర్చొని కూర్చొని. సో మరీ ఓవర్ వెయిట్ అయిపోతే తగ్గడం కష్టం కదా. సో ఐ థాట్ ఐ షుడ్ వర్క్ ఆన్ మై సెల్ఫ్ కూడా, అది కూడా వర్క్ చేయాలి. అండ్ ద మెయిన్ క్వశ్చన్, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వస్తున్నాయి, యూట్యూబ్లో కామెంట్స్ వస్తున్నాయి, మన ఆస్క్ మీ క్వశ్చన్ పెడితే నాకు వచ్చిన క్వశ్చన్స్లో 70-80% ఆఫ్ ది క్వశ్చన్స్ అదే, అక్క నువ్వు బిగ్ బాస్కి వెళ్తున్నావా, మేము వెయిట్ చేస్తున్నామని కొంతమంది, లేకపోతే వెళ్తున్నావా లేదా అని మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ అడగడమే. మా ఆంటీ వాళ్ళు వచ్చి ఏంటి మాకు కూడా చెప్పకుండా వెళ్తున్నావా అంటారు. మమ్మీ ఏమో చెప్పు, వెళ్ళేది ఉంటే నాకు చెప్పు, ప్రిపేర్ అయి ఉంటా. అరే వెళ్ళట్లేదు మమ్మీ అంటే లేదు, వాళ్ళకి ఏవో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, ఎవరికి చెప్పద్దన్నారా, నువ్వు నాకు కూడా చెప్పట్లేదు అంటే నిహాన్ ఉండేది మమ్మీ దగ్గర కదా. సో దేవర్ లైక్ బయట వచ్చే న్యూస్ చూసి అంత నమ్మేస్తున్నారు అన్నమాట, అంత కాన్ఫిడెంట్గా లైక్ ఈమె వెళ్తుంది వెళ్తుంది. ఎక్కడ పోయినా పాత ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరూ కాలేజ్ అడుగుతారు వెళ్తున్నావు వెళ్తున్నావు అని. నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిగ్ బాస్. అండ్ నాకు వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి కాల్ కూడా రాలేదు. అసలు నా నేమ్ బయటికి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది కూడా నాకు తెలియదు. ఒకవేళ వస్తే ఎల్లుండేవారా అంటే ఏమో, ఐఎమ్ నాట్ ష్యూర్. అది వచ్చినప్పుడు ఆలోచించుకుంటాం, ముందే ఆలోచించాం కదా, అప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి నేను డిసైడ్ అవుతా. ఇప్పుడైతే నాకు వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి కాల్ రాలేదు. అండ్ నో, నేను బిగ్ బాస్కి అయితే వెళ్ళట్లేదు. సో అదైతే క్లారిటీ ఇస్తున్నా. చాలామంది అడుగుతున్నారు, వీడియోస్ పెడుతున్నా, షార్ట్స్ పెడుతున్నా, వెళ్తున్నారా అని, కంగ్రాట్స్ అని, ఆల్ ది బెస్ట్ అని, లేకపోతే అసలు ఏంటి, కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో అలా అనమాట. సో వాళ్ళందరికీ క్లియర్ చేసేస్తున్నా, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను మిర్యాల ఉన్నట్టు హైదరాబాదే తిరుగుతూ ఉంటాను ప్రస్తుతానికైతే. సో అదనమాట. అండ్ ఇంకొకటి వచ్చి, ఒక ఇద్దరు అడిగారు ఏంటంటే, నిహాన్కి స్పీచ్ డిలేస్ ఉన్నాయి కదా అండ్ సెన్సరీ ఇష్యూస్ కూడా ఉన్నాయి కదా, సో దాని గురించి వీడియోస్ చేయండి అని చెప్పి. బేసిక్గా నేను స్పీచ్ థెరపీ గురించి వీడియో పెట్టినప్పుడే ఐ థాట్ కంటిన్యూస్గా సిరీస్ లాగా చేద్దాము, లేకపోతే వాడికి యాక్టివిటీస్ చేపిస్తూ చేద్దాము, ఎవరైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, అవసరమైన వాళ్ళకి తెలుస్తుంది, బికాజ్ నాకు వీడి చిన్నప్పుడు అంత నాలెడ్జ్ లేకుండే, అందుకే కొంచెం ఇంకా కాంప్లికేట్ అయింది అని చెప్పి నా ఫీలింగ్. సో తెలుస్తుంది అని చెప్పి అనుకున్నా, కానీ వాడు మిర్యాల కూడా అలా ఉంటున్నాడు, నేను అటు ఇటు తిరగాల్సి వస్తుంది. అండ్ హియర్ ఇట్స్ నాట్ కంఫర్టబుల్ టు రికార్డ్ అండ్ ఆల్. సో అందుకే హోప్ఫుల్లీ ఒకవేళ నెక్స్ట్ మంత్ నేను నిహాన్ని చూస్తున్నా అక్కడ కూడా థెరపీ సెంటర్స్, నేను హైదరాబాద్ తీసుకొని వెళ్తే నేను అక్కడ కంటిన్యూస్గా వాడి చెప్పే యాక్టివిటీస్ కానీ దాని గురించి రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఆర్ ఎల్స్ నేనే మిర్యాల కూడా షిఫ్ట్ అవుతాను నెక్స్ట్ మంత్ నుంచి, బికాజ్ ఆల్రెడీ చాలా మంత్స్ అటు ఇటు తిరుగుతూ కొంచెం దూరంగా ఉన్నా, నాకు కూడా మంచిగా అనిపించట్లేదు వాడికి దూరంగా ఉండడం. సో నిహానన్నా హైదరాబాద్ వస్తాడు, నేనన్నా మిర్యాల కూడా వస్తా, సో అప్పటి నుంచి ఇద్దరం కలిసి ఉంటాం కాబట్టి వీడియోస్ రెగ్యులర్గా తీస్తూ నిహాన్తో చెప్పించే యాక్టివిటీస్, వాడి ఇంప్రూవ్మెంట్ ఎక్సెట్రా ఏంటి ఏంటి అని చెప్పి అప్డేట్ చేస్తా.
బట్ స్పీచ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఆక్యుపేషనల్ లేదు, ఓన్లీ స్పీచ్ ఇప్పిస్తున్నాం అనమాట. ఆక్యుపేషనల్తో పాటు స్పీచ్ ఇస్తేనే ఇట్ వర్క్స్ బెటర్. మాకు ఇక్కడ దొరుకుతారేమో థెరపిస్ట్లు అని చెప్పి చూసినామని దొరకలేదు. సో దాన్ని బట్టి ఇక్కడ ఉండాలి అక్కడ తీసుకెళ్ళాలి అని చూస్తున్నా. బట్ ఐఎమ్ హ్యాపీ ప్రతి కమాండ్ అర్థమవుతుంది వాడికి. అమ్మమ్మకి ఇవ్వు అమ్మకి ఇవ్వు అనడం, ఇప్పుడు బోర్డు మీద ఏమైనా రాణించినప్పుడు తీసుకో డస్టర్ తీసుకువెళ్ళి రబ్ చేయంటే చేయడం, వాటర్ బాటిల్ తేయంటే తేయడం, అన్ని 90% ఆఫ్ ద థింగ్స్ వాడు చేస్తున్నాడు. ఇంకో 10% అర్థమైనా హీస్ నాట్ రెడీ టు డూ, నేను చేయాలా ఇప్పుడు చెప్తే అన్నట్టు ఉంటున్నాడు. కానీ అది బేసిక్ అందరి పిల్లలు చేసేదే. కానీ ఇక్కడ వచ్చాక ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది. నేను లాస్ట్ వీడియోలో కూడా నేను తీసుకెళ్ళాలా మమ్మీ దగ్గర ఉంచాలా అన్నప్పుడు కామెంట్స్లో కూడా వచ్చింది అనమాట, ఇంప్రూవ్మెంట్ ఉంది అక్కడే ఉంచండి అక్కడే ఉంచండి అని. మై మామ్ ఆల్సో ఫెల్ట్ హ్యాపీ, అందరు నా దగ్గరే ఉంచమంటున్నారు, నీ అన్నీ ఉంచేసేయి అన్నట్టు మాట్లాడుతుందన్నమాట. అండ్ సో అది నేను ఇక్కడికి వచ్చినా నిహాన్ అక్కడికి వెళ్ళినా కానీ చూస్తాము. అండ్ ఇక్కడికి కొంచెం టైం పడుతుంది బికాజ్ మమ్మీ పైన ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్ ఉండే ఆగిపోయిందనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేశారు, దాని వీడియో కూడా పాసిబుల్ నేను అప్లోడ్ చేస్తాను ఏదో ఒక రోజు. సో అది అయిపోతే కంప్లీట్గా మూవ్ అవ్వచ్చు, నేను కూడా ఇక్కడికి వెళ్ళిపోతే వన్ అక్కడ తీసుకెళ్ళచ్చు, అప్పుడు విల్ డిసైడ్ అబౌట్ ఇట్. సో ప్రస్తుతానికి మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి అయితే, రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్ చేశాను. అండ్ ఫ్యామిలీ గురించి చెప్పాను కదా, ఎవరు మాట్లాడుకోకుండాలేమో, ఇట్స్ జస్ట్ దాట్ వీడియో తీసేంత టైమ్, వీడియోసే అసలు ఇయట్లే తక్కువ తీస్తున్నా కదా, సో అలా పెట్టట్లేదు అంతే. అండ్ ఒకటే చెప్తాను, సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదు. ఇప్పుడు నేను నవ్వుతో మేము ముందు మాట్లాడవచ్చు, ముందే ఒక 20 మినిట్స్ ముందే నేను ఏడ్చి ఇక్కడికి రావచ్చు, లేకపోతే వీడియో అయిపోయాక ఏడవచ్చు. నేననే కాదు ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా అంతే, నవ్వుతున్నారు కదా, ఎవరి నవ్వు వెనకాల ఏముందో మనకేం తెలియదు కదా. సో వాళ్ళు ఎంత బాధని హైడ్ చేసుకుంటున్నారో, నాకు ఇలా జరిగింది ఎక్సెట్రా ఎక్సెట్రా నేనేం చెప్పట్లేదు. ప్రతి ఒక్క మనిషికి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటే, ఎవరి స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. సో అది వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. అండ్ ఆల్సో అట్లీస్ట్ ఇప్పటి నుంచి అన్నా కొంచెం రెగ్యులర్గా ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ దాకా వచ్చాము, వీడియోస్ మంచిగా తీస్తున్నా పెడుతున్నా అంటే మీరు ఒక్కరే దానికి కారణం. నాకు ఏం హోప్ లేదు, ఇన్కమ్ వైజ్ కూడా ఏం లేదు అన్నప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన, చాలా సపోర్ట్ చేస్తారు అండ్ స్టిల్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీ ఫాదర్ ప్రాపర్టీ ఏదో అనుభవిస్తున్నా ఎక్సెట్రా ఎక్సెట్రా కామెంట్స్ కూడా వస్తాయి నాకు, అది చేసేది ఉంటే నేను ఎప్పుడో చేస్తున్నాయి కదా. ఐఎమ్ ఎర్నింగ్ మై సెల్ఫ్, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. మీరు వీడియోస్ చూస్తున్నారు కదా, దాని నుంచి కూడా నాకు మనీ వస్తాయి. సో మీరు కూడా ఒక రీజనే, నేను కొంచెం సక్సెస్ అవుతున్నాను, నేను ఎర్న్ చేస్తున్నాను, నిహాన్ థెరపీస్కి ఎఫర్ట్ చేస్తున్నాను అంటే కూడా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ పీపుల్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ ఇన్ని రోజులు సపోర్ట్ చేసినందుకు అండ్ ఇంకా చేస్తారనే అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా సోది చెప్పేసాను, వీడియో చాలా లాంగ్ అయిపోయింది. సో అదనమాట, మీరు అడిగిన చాలా క్వశ్చన్స్కి అంటే వ్యాలిడ్ అనిపించినవి, ఫ్రీక్వెంట్గా వచ్చినవి, ఎక్కువ మంది అడిగినవి చూసుకొని నేను ఆన్సర్ చేశాను. Hope you like this video. Do like, share and subscribe to my channel and don't forget to click on the bell icon. See you in my next videos. Until then, bye.